హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ప్లాట్ఫామ్. ఈ వీడియోలో మనం వచ్చేసి తెలంగాణ డీడబ్ల్యూఎస్ సెట్ 2024 ఆర్ తెలంగాణ డిప్లొమా ఇన్ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్ యొక్క ఎంట్రన్స్ టెస్ట్కు సంబంధించి ఆన్లైన్ అప్లికేషన్ ఏ విధంగా చేసుకోవాలి, ఆన్లైన్ అప్లికేషన్ చేసేటప్పుడు ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి, అండ్ ఆన్లైన్ అప్లికేషన్ చేయడానికి కావాల్సిన రిక్వైర్డ్ డాక్యుమెంట్స్ ఏంటి అనే ఇన్ఫర్మేషన్తో పాటు ఈ యొక్క ఆన్లైన్ అప్లికేషన్ ప్రొసీజర్లో ఉన్న ఈచ్ అండ్ ఎవ్రీ టాపిక్ గురించి మనం డీటెయిల్గా అయితే తెలుసుకుందాం. సో ప్రజెంట్ అయితే మనం తెలంగాణ డిప్లొమా ఇన్ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్ ఎంట్రన్స్ టెస్ట్కు సంబంధించిన అఫీషియల్ వెబ్సైట్లో అయితే ఉన్నాం, అండ్ ఈ యొక్క అఫీషియల్ వెబ్సైట్ లింక్ అయితే మేము డిస్క్రిప్షన్లో ఇచ్చేస్తాము. వన్స్ మీరు లింక్ అనేది ఓపెన్ చేసినట్టయితే మన యొక్క సిస్టమ్ స్క్రీన్ కానీ మొబైల్ స్క్రీన్ కానీ ఈ విధంగా అయితే డిస్ప్లే అవుతుంది. ఇన్ కేస్ మీరు మొబైల్ ద్వారా ఈ యొక్క ఎంట్రన్స్ టెస్ట్ కోసం అప్లై చేయాలి అనుకుంటే, సో మేము ఇచ్చిన లింక్ అనేది సో మీరు మొజిల్లాలో కానీ క్రోమ్ బ్రౌజర్లో కానీ ఓపెన్ చేసినట్టయితే మనకు రైట్ సైడ్ కార్నర్లో ఈ విధంగా త్రిబుల్ డాట్స్ అయితే ఉంటాయి. జస్ట్ మీరు ఈ యొక్క త్రిబుల్ డాట్స్ పైన క్లిక్ చేసి స్క్రీన్ అనేది స్క్రోల్ చేసినట్టయితే సో మనకు డెస్క్టాప్ సైట్ అని ఒక ఆప్షన్ అయితే ఎనేబుల్ కావడం జరుగుతుంది. జస్ట్ ఇక్కడ నేను చూపిస్తున్న విధంగా మీరు ఈ యొక్క డెస్క్టాప్ ఆప్షన్లో మీరు టిక్ మార్క్ అనేది చేసుకున్నట్టయితే స్క్రీన్ అనేది చాలా కంఫర్టబుల్గా ఉండడంతో పాటు సో మీరు మొబైల్ ద్వారా అప్లికేషన్ చేసుకోవడానికి అయితే ఛాన్స్ ఉంటుంది. సో ప్రజెంట్ అయితే సో ఈ నోటిఫికేషన్కి సంబంధించి కొన్ని కీ థింగ్స్ గురించి అయితే తెలుసుకుందాం. సో అదేంటంటే ఈ నోటిఫికేషన్ యొక్క ఇంపార్టెంట్ డేట్స్ ఏంటి, అప్లై చేసుకోవడానికి లాస్ట్ డేట్ ఏంటి, ఎడిట్ ఆప్షన్ ఎప్పుడు ఇస్తారు, ఎగ్జామ్ ఎప్పుడు ఉంటుంది అనే ఇన్ఫర్మేషన్తో పాటు ఎలిజిబిలిటీ క్రైటీరియా గురించి అయితే మనం తెలుసుకుందాం. సో ఇక్కడ మీరు క్లియర్గా అబ్జర్వ్ చేసినట్టయితే మనకు నోటిఫికేషన్ అనేది 6th June 2024 అయితే రిలీజ్ చేయడం జరిగింది, అండ్ ఆన్లైన్ అప్లికేషన్ వచ్చేసి మనకు 8th June 2024 నుంచి అయితే స్టార్ట్ కావడం జరిగింది. లాస్ట్ డేట్ వచ్చేసి మనకు 30th June 2024 అయితే ఆన్లైన్ అప్లికేషన్ చేసుకోవడానికి లాస్ట్ డేటు, అండ్ మీరు ఆన్లైన్ అప్లికేషన్లో ఎటువంటి మిస్టేక్ చేసినా కూడా వాటిని కరెక్షన్ చేసుకోవడానికి లేదా ఎడిట్ చేసుకోవడానికి మనకు 29th-30th డేట్లో అయితే అవకాశం అయితే ఇస్తారు. సో నేను ఆ టాపిక్ పైన కూడా డీటెయిల్ వీడియో చేస్తాను, ఏ విధంగా ఎడిట్ చేసుకోవాలనేది అప్డేట్ కోసం అయితే వెయిట్ చేయండి. అండ్ అదేవిధంగా ఎవరైతే సో యాజ్ పర్ స్కెడ్యూల్ ప్రకారం 8th June 2024 నుంచి 30th June 2024 వరకు ఈ యొక్క ఎంట్రన్స్ టెస్ట్ కోసం ఆన్లైన్లో అప్లై చేసుకున్న ఆస్పిరెంట్స్ ఉన్నారు, మనకు వచ్చేసి ఎగ్జామ్ అనేది 10th July 2024 అయితే కండక్ట్ చేస్తారు. సో ఇవి దీనికి సంబంధించిన ఇంపార్టెంట్ థింగ్స్. అండ్ దీనికి సంబంధించిన అప్లికేషన్ ఫీ ఎంత ఉంది అని మీరు క్వైరీ చేసినట్టయితే 500 rupees అయితే ఆన్లైన్ అప్లికేషన్ ఫీ అనేది ఉంది ఈ యొక్క ఎంట్రన్స్ టెస్ట్ అప్లై చేసుకోవడానికి. సో మీరు ఏ కేటగిరీకి సంబంధించిన వాళ్ళైనా సరే 500 rupees అయితే ఆన్లైన్ అప్లికేషన్ ఫీ ఉంటుంది. అండ్ ఎలిజిబిలిటీ క్రైటీరియా గురించి మీరు మాట్లాడినట్టయితే సో ఎలిజిబిలిటీ క్రైటీరియా ఏంటంటే ఇంటర్మీడియట్ కంప్లీట్ చేసిండి లేదా ప్రజెంట్ ఇంటర్మీడియట్ ఫైనల్ ఇయర్ రిజల్ట్ కోసం వెయిట్ చేస్తున్న స్టూడెంట్స్ ఎవరైతే ఉంటారో మీరు యొక్క డిప్లొమా ఇన్ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్ టీటీసీ లేదా డైట్ కోసం అయితే అప్లై చేసుకోవడానికి అయితే ఛాన్స్ ఉంటుంది. సో కొంతమంది ఆస్పిరెంట్స్ ఏమడుతారంటే ఓపెన్ ఎడ్యుకేషన్ కంప్లీట్ అయింది మేము అప్లై చేసుకోవచ్చు అంటారు, ఓపెన్ ఇంటర్మీడియట్ ఓపెన్ ఎస్ఎస్సీ అయింది మేము అప్లై చేయొచ్చు అని అడుగుతారు. సో చేసుకోవచ్చు, ఎటువంటి రిస్ట్రిక్షన్స్ అయితే ఉండవు. సో ఇప్పుడు ప్రజెంట్ వచ్చేసి ఈ యొక్క ఆన్లైన్ అప్లికేషన్ సంబంధించిన ఈచ్ అండ్ ఎవ్రీ టాపిక్ గురించి మనం డీటెయిల్గా తెలుసుకుంటున్నాం కాబట్టి సో దీంట్లో అప్లికేషన్ ప్రొసీజర్ సంబంధించి 2 steps అయితే ఉంటాయి. ఫస్ట్ స్టెప్ వచ్చేసి ఏంటంటే అప్లికేషన్ పీ పేమెంట్ అయితే ఉంటుంది, దట్ ఈస్ మీరు అప్లై చేసుకోవడానికి ఏదైతే 500 ఉందో ఆ పేమెంట్ అయితే చేయాల్సి ఉంటుంది. నెక్స్ట్ స్టెప్ వచ్చేసి ఏంటంటే మనం ఈ యొక్క అప్లికేషన్ ఫామ్ అయితే ఫిల్ చేయాల్సి ఉంటుంది. ఫస్ట్ స్టెప్లో పేమెంట్ చేయాలి, సెకండ్ స్టెప్లో అప్లికేషన్ ఫామ్ అయితే ఫిల్ చేయాల్సి ఉంటుంది. సో ఇప్పుడు మనం అప్లికేషన్కి సంబంధించి పేమెంట్ ఏ విధంగా చేయాలి, అప్లికేషన్ ఫామ్ ఏ విధంగా ఫిల్ చేయాలనేది సో కంటిన్యూగా అయితే తెలుసుకుందాం. సో పేమెంట్ చేయడం కోసం ఇక్కడ మనకు అప్లికేషన్ పీ పేమెంట్ ఆప్షన్ అయితే ఉంటుంది, ఈ ఆప్షన్ పైన క్లిక్ చేయాలి. అండ్ వన్స్ మనం అప్లికేషన్ పీ పేమెంట్ కోసం అక్కడ ఇచ్చిన ఆప్షన్ పైన క్లిక్ చేయగానే నెక్స్ట్ ట్యాబ్లో ఈ విధంగా పీ పేమెంట్ చేయడానికి కొన్ని డీటెయిల్స్ అయితే మనం ఫిల్ చేసి సో ప్రొసీడ్ టు పేమెంట్ ఆప్షన్ పై అయితే క్లిక్ చేయాల్సి ఉంటుంది. సో దాంట్లో భాగంగా ఫస్ట్ వచ్చేసి క్యాండిడేట్ యొక్క నేమ్ అనేది, తర్వాత క్యాండిడేట్ యొక్క డేట్ ఆఫ్ బర్త్, క్యాండిడేట్ అనేది సో వారి యొక్క డిప్లొమా ఇన్ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్ ఏ మీడియంలో చేయాలనుకుంటున్నారు, అండ్ క్యాండిడేట్ యొక్క మొబైల్ నెంబర్ కన్ఫర్మ్ చేసుకోవాల్సి ఉంటుంది, క్యాండిడేట్ ఏ విధంగా పేమెంట్ చేయాలనుకుంటున్నారో ఆ పేమెంట్ సంబంధించిన టైప్ కూడా కన్ఫర్మ్ చేసుకోవాల్సి ఉంటుంది. సో ఇక్కడ ఫిల్ చేసే ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ అనేది మనం మళ్ళీ ఎడిట్ చేసుకోవడానికి ఛాన్స్ ఉండదు కాబట్టి ఈ డీటెయిల్స్ ఏవైతే ఉంటాయో వాటిని కేర్ఫుల్గా అయితే ఫిల్ చేయాలి. ఫస్ట్ వన్ క్యాండిడేట్ యొక్క నేమ్ అనేది యాజ్ పర్ ఎస్ఎస్సీ సర్టిఫికేట్ ప్రకారం మీ యొక్క 10th class మెమోలో మీ నేమ్ ఏ విధంగా అయితే ఉంటుందో సో ఆ విధంగా ఇక్కడ మీరు టైప్ చేయాలి. తర్వాత వచ్చేసి డేట్ ఆఫ్ బర్త్ అనేది కూడా మీ యొక్క 10th class ప్రకారం 10th class మెమోలో ఏ విధంగా అయితే ఉంటుందో ఆ విధంగా కన్ఫర్మ్ చేసుకోవాలి. సో కొంతమంది 10th class లేకుండా డైరెక్ట్గా ఓపెన్ ఇంటర్ సంథింగ్ చేసిన వాళ్ళు ఉంటారు, అలాంటి వారు ఏంటంటే మీ యొక్క ఈక్వాలిటీ సర్టిఫికేట్ ఏదైతే ఉంటుందో దాని ప్రకారం మీ డీటెయిల్స్ అయితే కన్ఫర్మ్ చేసుకోవాలి. తర్వాత వచ్చేసి మీడియం అనేది, సో ఇక్కడ మీడియంకి సంబంధించి ఏంటంటే సో మెనీ హాస్పిటల్స్ డిఫరెంట్ క్వైరీస్ అయితే చేస్తారు. ప్రజెంట్ ఏదైతే మనకు ఈ యొక్క డిప్లొమా ఇన్ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్ లేదా టీటీసీ అనేది సో మీరు తెలుగు మీడియంలో చేయాలనుకుంటున్నారా, ఇంగ్లీష్ మీడియంలో చేయాలనుకుంటున్నారా, ఉర్దూ మీడియంలో చేయాలనుకుంటున్నారా అనేది ఇక్కడే డిసైడ్ కావాల్సి ఉంటుంది. అండ్ మీరు ఇక్కడ సెలెక్ట్ చేసుకున్న మీడియాన్ని బట్టి మీ యొక్క కోర్స్ అనేది కోర్సెస్ ఆఫర్ చేయడం జరుగుతుంది. సేమ్ టైం ఎంట్రన్స్ టెస్ట్ కూడా అదే మీడియంలో కండక్ట్ చేస్తారు. ఇఫ్ మీరు తెలుగు సెలెక్ట్ చేసుకుంటే సో తెలుగులో క్వశ్చన్ పేపర్ ఇవ్వడంతో పాటు మీరు తర్వాత సో మీరు డిప్లొమాలో జాయిన్ అయినాక కూడా సో మీరు తెలుగు మీడియంలోనే మీకు సంబంధించిన ఇన్ఫర్మేషన్ అనేది ఉంటుంది. సో ఇంగ్లీష్ సెలెక్ట్ చేసుకుంటే ఇంగ్లీష్ మీడియంలోనే ఉంటుంది, ఇఫ్ ఉర్దూ సెలెక్ట్ చేసుకుంటే ఉర్దూ మీడియంలో ఉంటుంది. మేము వచ్చేసి ఇక్కడ ఇంగ్లీష్ మీడియం అయితే సెలెక్ట్ చేసుకుంటున్నాము. జస్ట్ ఇక్కడ ఇంగ్లీష్ పైన క్లిక్ చేయాలి. వన్స్ మనం ఇంగ్లీష్ పైన క్లిక్ చేయగానే సో దానికి సంబంధించి కొన్ని రూల్స్ అయితే ఉంటాయి చూడొచ్చు ఇక్కడ మీరు క్లియర్గా. యువర్ క్వశ్చన్ పేపర్ మీడియం విల్ బి ఇంగ్లీష్, యు ఆర్ అలౌడ్ టు అడ్మిషన్ ఇన్ టు బోత్ డిప్లొమా ఇన్ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్ అండ్ అదేవిధంగా డిప్లొమా ఇన్ ప్రీ స్కూల్ ఎడ్యుకేషన్ అని బోత్ అయితే ఇవ్వడం జరిగింది. సో ఈ విధంగా మీకు సంబంధించి ఎలిజిబిలిటీ మీకు క్వశ్చన్ పేపర్ ఏ విధంగా ఇస్తారని అయితే ఉంటుంది. తర్వాత వచ్చేసి క్యాండిడేట్ యొక్క మొబైల్ నెంబర్ అయితే ఇక్కడ టైప్ చేయాలి. సో మొబైల్ నెంబర్ వర్కింగ్లో ఉండే మొబైల్ నెంబర్ అయితే ఇవ్వండి. ఫర్దర్గా ఈ యొక్క డిప్లొమా ఇన్ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్కి సంబంధించిన ఎటువంటి అప్డేట్స్ ఉన్నా కూడా ఈ మొబైల్ నెంబర్కి అయితే వాళ్ళు సెండ్ చేయడం జరుగుతుంది.
అండ్ ఆ తర్వాత మన డీటెయిల్స్ అన్ని కన్ఫర్మ్ చేసుకుంటుంది. సో ఇక్కడ మీ పేమెంట్ మోడ్ అనేది సెలెక్ట్ చేసుకోవాలి. సో మీరు నెట్ బ్యాంకింగ్ ద్వారా చేయాలనుకుంటే నెట్ బ్యాంకింగ్ SBI అనేది సెలెక్ట్ చేసుకోవాలి. ఇన్ కేస్ అదర్ నెట్ బ్యాంకింగ్ అనుకుంటే ఇక్కడ అదర్ నెట్ బ్యాంకింగ్ సంబంధించిన ఆప్షన్స్ ఉన్నాయి. మీరు డెబిట్ కార్డ్ క్రెడిట్ కార్డ్ ద్వారా చేయాలనుకుంటే సో అక్కడ డెబిట్ కార్డ్ క్రెడిట్ కార్డ్ అనే ఆప్షన్స్ కూడా ఉన్నాయి, వాటిని అయితే సెలెక్ట్ చేసుకోవాలి. వన్స్ మనం సెలెక్ట్ చేసుకోగానే మీకు పేమెంట్ ఎంత ఉంటుంది అనేది ఇక్కడ చూపిస్తుంది. సో ఇక్కడ పేమెంట్ ప్రజెంట్ అయితే 500 రూపీస్ అయితే చూపిస్తుంది. విత్ సర్వీస్ ఛార్జ్తో కలిపి మనకి ఎక్స్ట్రాగా ఒక 20 రూపీస్ లేదా 30 రూపీస్ వరకు అయితే అవుతుంది. సో మీరు ఓన్గా పే చేసుకున్నట్లయితే సో ఇక్కడ మేము వచ్చేసి SBI నెట్ బ్యాంకింగ్ ద్వారా అయితే పే చేయాలనుకుంటున్నాం. సో SBI నెట్ బ్యాంకింగ్ అయితే సెలెక్ట్ చేసుకుంటున్నాం. సో వన్స్ మనం సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ మనం ప్రొసీడ్ టు పేమెంట్ ఆప్షన్ పైన క్లిక్ చేయాలి. వన్స్ మనం ప్రొసీడ్ టు పేమెంట్ ఆప్షన్ పైన క్లిక్ చేయగానే మీరు ఇక్కడ చూజ్ చేసుకున్న బ్యాంకింగ్ విధానాన్ని బట్టి సో మనకు నెక్స్ట్ ట్యాబ్ అయితే ఎనేబుల్ కావడం జరుగుతుంది. ఇక్కడ నేను నెట్ బ్యాంకింగ్ చూజ్ చేసుకున్నాను కాబట్టి నెట్ బ్యాంకింగ్ ద్వారా నా యొక్క యూజర్ ఐడి పాస్వర్డ్ ద్వారా లాగిన్ కావాల్సి ఉంటుంది. ఇన్ కేస్ మీరు డెబిట్ కార్డ్ క్రెడిట్ కార్డ్ చూజ్ చేసుకుంటే మీ యొక్క కార్డ్ నెంబర్ కన్ఫర్మ్ చేసి పేమెంట్ అయితే చేయాల్సి ఉంటుంది. సో ప్రజెంట్ అయితే మా డీటెయిల్స్ అన్ని కన్ఫర్మ్ చేసుకొని మేము ప్రొసీడ్ టు పేమెంట్ ఆప్షన్ పైన క్లిక్ చేస్తున్నాం. వెయిట్ ఫర్ దట్. అండ్ పేమెంట్ చేయడం కోసం మన యొక్క డీటెయిల్స్ అనేది కన్ఫర్మ్ చేసుకొని ప్రొసీడ్ టు పేమెంట్ ఆప్షన్ పైన క్లిక్ చేయగానే సో నెక్స్ట్ ట్యాబ్లో ఈ విధంగా మనం చూజ్ చేసుకున్న బ్యాంకింగ్ విధానాన్ని బట్టి సో మనకు సంబంధించిన ఇన్ఫర్మేషన్ అయితే డిస్ప్లే అవుతుంది. సో ఇక్కడ మేము వచ్చేసి SBI ఆన్లైన్ బ్యాంకింగ్ చూజ్ చేసుకున్నాం కాబట్టి సో మా యొక్క యూజర్ ఐడి అండ్ అదేవిధంగా పాస్వర్డ్ ఎంటర్ చేసి అయితే మేము పేమెంట్ చేయాల్సి ఉంటుంది. ఇన్ కేస్ మీరు డెబిట్ కార్డ్ క్రెడిట్ కార్డ్ చూజ్ చేసుకున్నట్టయితే వాటి యొక్క డీటెయిల్స్ అనేది కన్ఫర్మ్ చేసుకొని మీరు పేమెంట్ అయితే చేయాలి. సో పేమెంట్ చేసేటప్పుడు కేర్ఫుల్గా చేయండి. పేజ్ రిఫ్రెష్ చేయడం కానీ పేజ్ బ్యాక్ చేసినట్టే అమౌంట్ అనేది డిడక్ట్ అవుతుంది, కానీ ట్రాన్సాక్షన్ అయితే సక్సెస్ అవ్వదు. సో ప్రజెంట్ అయితే మాకు సంబంధించిన యూజర్ ఐడి అండ్ పాస్వర్డ్ అనేది బ్యాంకుకు సంబంధించిన డీటెయిల్స్ కన్ఫర్మ్ చేసుకొని మేము లాగిన్పై అయితే క్లిక్ చేస్తున్నాం. వెయిట్ ఫర్ దట్. అండ్ వన్స్ ఈ విధంగా సో మనకు సంబంధించి బ్యాంకింగ్ ట్రాన్జాక్షన్లో భాగంగా సో మీరు డెబిట్ కార్డ్ చూజ్ చేసుకుంటే డెబిట్ కార్డ్ యొక్క డీటెయిల్స్ కన్ఫర్మ్ కావాల్సి ఉంటుంది. క్రెడిట్ కార్డ్ చూజ్ చేసుకుంటే క్రెడిట్ కార్డ్ యొక్క డీటెయిల్స్ ఎంటర్ చేయాలి, లేదా మీరు నెట్ బ్యాంకింగ్ చూజ్ చేసుకుంటే మీకు సంబంధించిన యూజర్ ఐడి పాస్వర్డ్ అనేది కన్ఫర్మ్ చేసుకొని పేమెంట్ అయితే చేయాల్సి ఉంటుంది. సో మీరు ఇక్కడ క్లియర్గా చూడొచ్చు విత్ సర్చార్జ్తో కలిపి మనకు 23 రూపీస్ 60 పైస అయితే ఎక్కువగా పడుతుంది. సో 523 రూపీస్ అయితే పడుతుంది. సో ఇలా స్క్రోల్ చేసినట్టయితే మీకు ఇక్కడ కన్ఫర్మ్ అనే ఆప్షన్ అయితే ఉంటుంది, కన్ఫర్మ్ పైన క్లిక్ చేయాలి. అండ్ వన్స్ మనం కన్ఫర్మ్ పైన క్లిక్ చేయగానే సో మీ యొక్క బ్యాంకింగ్ రిజిస్ట్రేషన్స్ లింక్ అప్ అయి ఉన్న మొబైల్ నెంబర్కి ఓటీపీ అయితే సెండ్ చేయడం జరుగుతుంది. ఓటీపీ కన్ఫర్మ్ చేసుకొని మీరు పేమెంట్ అయితే చేయాల్సి ఉంటుంది. జస్ట్ ఈ విధంగా సో మీరు యూజ్ చేస్తున్న బ్యాంకింగ్ విధానాన్ని బట్టి మీకు ఫైనల్ ఓటీపీ అయితే కన్ఫర్మ్ చేసుకొని కన్ఫర్మ్ ఆప్షన్ పైన క్లిక్ చేయాలి. అండ్ వన్స్ మీ పేమెంట్ సక్సెస్ అయినట్టయితే యువర్ పేమెంట్ వాజ్ సక్సెస్ఫుల్ అనేది చూపిస్తుంది. సో ఆ తర్వాత ఈ విధంగా మనకు నెక్స్ట్ ట్యాబ్లో యువర్ పేమెంట్ వాజ్ సక్సెస్ఫుల్లీ డన్ అనేది చూపిస్తుంది. తర్వాత మీకు సంబంధించిన పేమెంట్స్ రిఫరెన్స్ ఐడి అయితే జనరేట్ కావడం జరుగుతుంది. నెక్స్ట్ వచ్చేసి మనకి ఇక్కడ ప్రొసీడ్ టు ఫిల్ అప్లికేషన్ ఫామ్ అనే ఆప్షన్ అయితే ఉంటుంది. ఈ ఆప్షన్ పైన క్లిక్ చేసి మీకు సంబంధించిన అప్లికేషన్ ఫామ్ అయితే ఫిల్ చేయాల్సి ఉంటుంది. ఇన్ కేస్ డ్యూ టు కొన్ని రీజన్స్ వల్ల మీ యొక్క పేమెంట్ అనేది డిడక్ట్ అయినా లేదా మీ పేమెంట్కి సంబంధించి రిఫరెన్స్ నెంబర్ జనరేట్ కాకపోయినా మీరు డైరెక్ట్గా మళ్ళీ మన మెయిన్ ట్యాబ్కి వెళ్ళేసి అక్కడ న్యూ యువర్ పేమెంట్ స్టేటస్ అనే ఆప్షన్ అయితే ఉంటుంది. దానిపైన క్లిక్ చేసి మీ యొక్క పేమెంట్ స్టేటస్ అయితే తెలుసుకోవచ్చు. ఇఫ్ మీ పేమెంట్ అనేది సక్సెస్ అయినట్లయితే మీకు అక్కడ జనరేట్ అవుతుంది మీ యొక్క రిఫరెన్స్ నెంబర్ అనేది. అది కాపీ చేసుకొని మీరు ఫిల్ అప్లికేషన్ ఫామ్ పైన క్లిక్ చేసి మీ యొక్క డీటెయిల్స్ ద్వారా అప్లికేషన్ ఫామ్ అయితే ఫిల్ చేయాల్సి ఉంటుంది. సో ప్రజెంట్ అయితే మాకు ఇక్కడ ప్రొసీడ్ టు ఫిల్ అప్లికేషన్ అనే ఆప్షన్ ఉంది కాబట్టి ఈ ఆప్షన్ పైన క్లిక్ చేసి మా యొక్క అప్లికేషన్ ఫామ్ అయితే ఫిల్ చేస్తున్నాం. వెయిట్ ఫర్ దట్. అండ్ వన్స్ ఈ విధంగా మన యొక్క డీటెయిల్స్ అనేది కన్ఫర్మ్ చేసుకొని ప్రొసీడ్ టు ఫిల్ అప్లికేషన్ ఫామ్ పైన క్లిక్ చేయగానే నెక్స్ట్ ట్యాబ్లో ఈ విధంగా సో మీకు సంబంధించి పేమెంట్స్ రిఫరెన్స్ ఐడి, మీ యొక్క రిజిస్టర్ మొబైల్ నెంబర్, తర్వాత మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్ అయితే డిస్ప్లే అవుతుంది. సో ఈ థింగ్స్ అయితే ఒకసారి వెరిఫై చేసుకోవాలి. అండ్ ఆ తర్వాత మన యొక్క అప్లికేషన్ ఫామ్కి సంబంధించి స్క్రీన్ అనేది స్క్రోల్ చేసినట్టయితే ఈ విధంగా అప్లికేషన్ ఫామ్ అయితే జనరేట్ కావడం జరుగుతుంది. సో ఇక్కడ మన యొక్క డీటెయిల్స్ అయితే కన్ఫర్మ్ చేసుకోవాలి. ఫస్ట్ మనం ఆల్రెడీ మీడియం అయితే చూజ్ చేసుకోవడం జరిగింది. సో మీరు ఏ మీడియం అయితే చూజ్ చేసుకోవడం జరిగిందో ఆ మీడియంలో క్వశ్చన్ పేపర్ ఇవ్వడంతో పాటు సో మీరు తర్వాత డిప్లొమా ఇన్ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్ కానీ సో డిప్లొమా ఇన్ ప్రైమరీ ప్రీ స్కూల్ ఎడ్యుకేషన్ కానీ చేసినట్లయితే సో అది అప్లికేబుల్ అయితే అవుతుంది. సో ఇక్కడ మనం అబ్జర్వ్ చేసినట్టయితే మనకు సో ఫస్ట్ వచ్చేసి మీ కోర్సు మీడియం అనేది డిస్ప్లే అవుతుంది, తర్వాత క్వశ్చన్ పేపర్ మీడియం అనేది డిస్ప్లే అవుతుంది. అండ్ తర్వాత వచ్చేసి ఇక్కడ ఆప్షనల్ లాంగ్వేజెస్ సంబంధించి పార్ట్ బి అనేది మీకు ఏ మీడియంలో రావాలి అనుకుంటున్నారనేది అడుగుతుంది. సో ఇక్కడ మనం చూజ్ చేసుకున్న మీడియం నుంచి మనకు ఒక 10 మార్క్స్ అయితే రావడం జరుగుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఇంగ్లీష్ మీడియంకి అప్లై చేశారు కాబట్టి సో తెలుగు ఆర్ ఉర్దూ సెలెక్ట్ చేసుకోమంటుంది. సో ఇప్పుడు మనం తెలుగు సెలెక్ట్ చేసుకున్నట్టయితే తెలుగు నుంచి 10 క్వశ్చన్స్ రావడం జరుగుతుంది స్పెషల్గా. ఒకవేళ మీరు ఉర్దూ మీడియం స్టూడెంట్స్ అయినైతే ఉర్దూ సెలెక్ట్ చేసుకుంటే ఉర్దూ నుంచి 10 క్వశ్చన్స్ రావడం జరుగుతుంది. సో రిమైనింగ్ క్వశ్చన్స్ ఏంటంటే లాంగ్వేజ్ సంబంధించి 20 క్వశ్చన్స్ అనేది ఇంగ్లీష్ నుంచి రావడం జరుగుతుంది మీ యొక్క ఎంట్రన్స్ ఎగ్జామ్లో. సో ప్రజెంట్ ఇక్కడ వచ్చేసి మేము తెలుగు కాబట్టి తెలుగు అనేది చూజ్ చేసుకుంటున్నాం. అండ్ ఆ తర్వాత వచ్చేసి మీ యొక్క క్వాలిఫికేషన్ అనేది సెలెక్ట్ చేసుకోవాలి. జస్ట్ ఇక్కడ సెలెక్ట్ ఆప్షన్ పైన క్లిక్ చేయగానే మనకు డిఫరెంట్ డిఫరెంట్ ఆప్షన్స్ అయితే ఉంటాయి. సో ఇక్కడ మనకు వచ్చేసి ఏంటంటే ఇంటర్మీడియట్ ఎగ్జామినేషన్ ఆర్ ఈక్వాలిటీ కోర్స్ కంప్లీట్ చేశారనే సెలెక్ట్ చేసుకోవాలి. సో ఇంటర్ కంప్లీట్ చేసిన వారు ఎలిజిబుల్ అవుతారు కాబట్టి జస్ట్ ఇక్కడ క్లిక్ చేయాలి. ఇంటర్ కూడా మీరు ఓపెన్లో చేసినా రెగ్యులర్లో చేసినా ఎలిజిబుల్ అవుతారు. అండ్ ఆ తర్వాత వచ్చేసి క్యాండిడేట్ యొక్క ఆధార్ కార్డ్ నెంబర్ అయితే ఇక్కడ ఎంటర్ చేయాల్సి ఉంటుంది. క్యాండిడేట్ యొక్క ఆధార్ కార్డ్ నెంబర్ ఎంటర్ చేసేటప్పుడు కేర్ఫుల్గా అయితే ఎంటర్ చేయండి.
అండ్ వన్స్ ఈ విధంగా మనకు సంబంధించి సో మన యొక్క ఆధార్ కార్డ్ నెంబర్ కన్ఫర్మ్ చేసుకొని ఆ తర్వాత స్క్రోల్ చేసినట్టయితే నెక్స్ట్ వచ్చేసి క్యాండిడేట్ యొక్క నేమ్ అయితే డిస్ప్లే అవుతుంది. సో మీరు పేమెంట్ చేయడం కంటే ముందు ఏ నేమ్ అయితే ఇచ్చారో ఆ విధంగా నేమ్ అయితే డిస్ప్లే అవుతుంది. తర్వాత వచ్చేసి మీ యొక్క మదర్ నేమ్ కన్ఫర్మ్ చేసుకోవాలి, ఫాదర్ నేమ్ అయితే మీరు టైప్ చేయాల్సి ఉంటుంది. సో యొక్క మదర్ నేమ్ ఫాదర్ నేమ్ కూడా ఎస్ఎస్సీ మెమో ప్రకారం అయితే ఇవ్వాల్సి ఉంటుంది. తర్వాత వచ్చేసి మీకు డేట్ ఆఫ్ బర్త్, పేమెంట్ కంటే ముందు మీరు డేట్ ఆఫ్ బర్త్ ఏ విధంగా అయితే ఇచ్చారో ఆ డేట్ ఆఫ్ బర్త్ అయితే డిస్ప్లే అవుతుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి క్యాండిడేట్ యొక్క మొబైల్ నెంబర్ అయితే ఉంటుంది. సో మొబైల్ నెంబర్ అనేది కూడా మీరు పేమెంట్ కంటే ముందు ఇవ్వడం జరిగింది. సో ఈ థింగ్స్ అయితే మనం వెరిఫై చేసుకోవాలి. సో ఇక్కడ మనం ఫిల్ చేయాల్సిన డీటెయిల్స్ ఏంటంటే మదర్ నేమ్, ఫాదర్ నేమ్, మీ యొక్క మైనార్టీ స్టేటస్ అండ్ మీ యొక్క కమ్యూనిటీ, మీ యొక్క జెండరు. సో ఈ థింగ్స్ అయితే ఫిల్ చేయాలి. సో ఈ థింగ్స్ ఏ విధంగా ఫిల్ చేయాలని మనం క్లియర్గా తెలుసుకుందాం. వెయిట్ ఫర్ దట్. అండ్ వన్స్ ఈ విధంగా మన యొక్క మదర్ నేమ్ అండ్ ఫాదర్ నేమ్ అనేది ఎస్ఎస్సీ సర్టిఫికేట్ ప్రకారం టైప్ చేయడం కంప్లీట్ కాగానే నెక్స్ట్ వచ్చేసి మీ యొక్క కమ్యూనిటీ అయితే చూస్ చేసుకోవాల్సి ఉంటుంది. జస్ట్ ఇక్కడ మనం కమ్యూనిటీకి సంబంధించిన ఆప్షన్ పైన క్లిక్ చేయగానే సో మీ యొక్క కేటగిరీకి సంబంధించి డిఫరెంట్ డిఫరెంట్ క్యాస్ట్లు అయితే డిస్ప్లే అవుతాయి. సో మీరు ఓసీ అయితే ఓసీ, బీసీఏ అయితే బీసీఏ, మీ క్యాస్ట్ ఏదైతే ఉంటుందో సెలెక్ట్ చేసుకోవాలి. అండ్ ఆ తర్వాత వచ్చేసి మీ జెండర్ అనేది చూస్ చేసుకోవాలి. సో మీరు మేల్ అయితే మేలు, ఫిమేల్ అయితే ఫిమేల్ అని, అదర్ జెండర్ అనేటైతే అదర్ జెండర్ సంబంధించి ఇక్కడ మనకు ఆప్షన్స్ అయితే ఉంటాయి. సో మీకు సంబంధించిన జెండర్ అయితే చూస్ చేసుకోవాలి. అండ్ వన్స్ ఈ విధంగా సో మనకు సంబంధించిన జెండర్ అనేది సెలెక్ట్ చేసుకోవడం కంప్లీట్ కాగానే నెక్స్ట్ స్టెప్లో వచ్చేసి మన యొక్క మైనార్టీ నాన్ మైనార్టీ స్టేటస్ కన్ఫర్మ్ చేసుకోవాలి. ఒకవేళ పర్సన్స్ విత్ డిజబిలిటీ అయినట్టయితే ఆ యొక్క డీటెయిల్స్ కన్ఫర్మ్ చేసుకోవాలి. తర్వాత ఎస్ఎస్సీ ప్రకారం మీ యొక్క మోల్స్ డీటెయిల్స్ అయితే కన్ఫర్మ్ చేసుకోవాల్సి ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మైనార్టీ నాన్ మైనార్టీ డీటెయిల్స్ అనేది మనం కన్ఫర్మ్ చేసుకోవాలనుకుంటే ఇక్కడ సెలెక్ట్ ఆప్షన్ పైన క్లిక్ చేయాలి. క్లిక్ చేయగానే మనకు మైనార్టీనా నాన్ మైనార్టీ అనే ఆప్షన్ అయితే రావడం జరుగుతుంది. మీరు మైనార్టీ అయితే మైనార్టీ ఆప్షన్ అనేది టిక్ చేసుకోవాల్సి ఉంటుంది మనకి ఈ బబుల్లో. ఒకవేళ నాన్ మైనార్టీ అయితే నాన్ మైనార్టీకి సంబంధించిన ఆప్షన్లో మనం టిక్ చేసుకోవాల్సి ఉంటుంది. సో మేము వచ్చేసి నాన్ మైనార్టీ, బట్ మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం కోసం ఆప్షన్ సెలెక్ట్ అయితే చేసి చూపిస్తాను. వెయిట్ ఫర్ దట్. సో ఒకవేళ మీరు మైనార్టీ పర్సన్స్ అయినట్లయితే ఈ విధంగా సో మైనార్టీకి సంబంధించిన ఆప్షన్ అయితే ఇవ్వాల్సి ఉంటుంది. మైనార్టీ ఆప్షన్ ఇచ్చిన తర్వాత మనకి ఈ విధంగా నెక్స్ట్ మైనార్టీకి సంబంధించిన కేటగిరీ పైన క్లిక్ చేస్తే సో మీరు ముస్లిమా, క్రిస్టియనా, అదర్స్ అనే ఆప్షన్ అయితే అడుగుతుంది. మీరు ఏదైతే ఉంటుందో దాన్ని టిక్ చేసుకోవాల్సి ఉంటుంది. సో ఫర్ ఎగ్జాంపుల్ అయితే ముస్లిం అయినట్లయితే ఈ విధంగా టిక్ చేసుకుంటాం. సో నేను వచ్చేసి నాన్ మైనార్టీ కాబట్టి నేను ఇక్కడ నాన్ మైనార్టీ ఆప్షన్పై అయితే టిక్ చేసుకుంటున్నాను. అండ్ నెక్స్ట్ ఆప్షన్ వచ్చేసి పర్సన్ విత్ డిజబిలిటీకి సంబంధించి. సో పర్సన్ కనుక హియరింగ్ డిజబిలిటీ ఉన్నా, ఇంపాక్ట్ డిజబిలిటీ ఉన్నా, విజువల్ డిజబిలిటీ ఉన్నా సో మీరు ఇక్కడ ఎస్ ఆప్షన్ అయితే ఇవ్వాల్సి ఉంటుంది. సో బేస్డ్ ఆన్ మీ యొక్క సర్టిఫికేట్ని బట్టి అయితే ఇవ్వాల్సి ఉంటుంది. సో మాకు వచ్చేసి ఎటువంటి డిజబిలిటీ లేదు. ఇఫ్ మనం ఎస్ ఇచ్చినట్టయితే మీకు డిజబిలిటీ ఉన్నట్టయితే ఇక్కడ ఎస్ ఆప్షన్ ఇవ్వాలి, డిజబిలిటీ లేకపోతే నో ఆప్షన్ అయితే ఇవ్వాల్సి ఉంటుంది. ఒకవేళ మీరు సో పర్సన్స్ విత్ ఏబుల్డ్ అయినట్లయితే మీరు ఎస్ ఆప్షన్ ఇవ్వగానే ఇందులో మీ యొక్క అదర్ డీటెయిల్స్ అయితే సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. సో ఇక్కడ మనకు డిఫరెంట్ డిఫరెంట్ థింగ్స్ ఉంటాయి. మనకు హెచ్ఐకి సంబంధించి, ఓహెచ్కి సంబంధించి, విహెచ్కి సంబంధించి ఆప్షన్స్ అయితే ఉంటాయి. మీకు ఎటువంటి డిజబిలిటీ ఉంటే ఆ ఆప్షన్ అయితే సెలెక్ట్ చేసుకోవాలి. బట్ మాకు వచ్చేసి ఎటువంటి డిజబిలిటీ లేదు, నో ఆప్షన్ అయితే క్లిక్ చేస్తున్నాం. అండ్ ఆ తర్వాత వచ్చేసి సో మీ యొక్క మోల్స్ అయితే కన్ఫర్మ్ చేసుకోవాలి. ఐడెంటిఫికేషన్ మార్క్స్ అనేది యాజ్ పర్ ఎస్ఎస్సీ సర్టిఫికేట్ ప్రకారం ఎస్ఎస్సీ సర్టిఫికేట్లో మీ మోల్స్ ఏవైతే ఉంటాయో అవి ఇక్కడ టైప్ చేయాలి. మాక్సిమం ఆఫ్ ది స్టూడెంట్స్కి ఎస్ఎస్సీ మెమోలో 2 మోల్స్ అయితే రావడం జరుగుతుంది. సో మీకు ఒకటే ఉన్నట్టయితే ఒకటే 2 సార్లు టైప్ చేయాల్సి ఉంటుంది. ఒకవేళ 2 ఉన్నట్టయితే సో ఇక్కడొకసారి మీ యొక్క ఎస్ఎస్సీ మెమో ప్రకారం ఐడెంటిఫికేషన్ మార్క్స్ ఏవైతే ఉంటాయో ఆ మోల్స్ సంబంధించిన ఇన్ఫర్మేషన్ అయితే కన్ఫర్మ్ చేసుకోవాల్సి ఉంటుంది. అండ్ ఆ తర్వాత వచ్చేసి డూ యూ బిలాంగ్స్ టు తెలంగాణ అనేది ఉంటుంది. మీరు తెలంగాణకు సంబంధించిన వాళ్ళైతే జస్ట్ ఇక్కడ క్లిక్ చేసి మనం ఎస్ ఆప్షన్ అయితే ఇవ్వాల్సి ఉంటుంది. సో మీరు తెలంగాణకు సంబంధించిన స్టూడెంట్స్ అయితే నో ఆప్షన్ అయితే ఇవ్వాల్సి ఉంటుంది. అండ్ వన్స్ మనం ఎస్ ఆప్షన్ ఇవ్వగానే నెక్స్ట్ ఈ విధంగా డిస్ట్రిక్ట్ సంబంధించి ఒక ఆప్షన్ అయితే ఎనేబుల్ కావడం జరుగుతుంది. మీరు తెలంగాణకు సంబంధించిన వారైతే తెలంగాణలో ఏ డిస్ట్రిక్ట్ సంబంధించిన వారైతే ఆ డిస్ట్రిక్ట్ అనేది మీరు చూస్ చేసుకోవాల్సి ఉంటుంది. అండ్ వన్స్ మన యొక్క డిస్ట్రిక్ట్ అనేది చూస్ చేసుకోగానే నెక్స్ట్ మండల్ కూడా సెలెక్ట్ చేసుకోమని ఆప్షన్ అయితే ఎనేబుల్ కావడం జరుగుతుంది. మీ యొక్క మండల్ అయితే సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఒకవేళ మీరు అదర్ స్టేట్కి సంబంధించిన వాళ్ళైతే మీ డీటెయిల్స్ అనేది జస్ట్ అక్కడ నో ఆప్షన్ పైన క్లిక్ చేయగానే మీకు సంబంధించిన హౌస్ నెంబర్, విలేజ్ ఎక్కడ, ఆ డీటెయిల్స్ అయితే ఫిల్ చేయమని అడుగుతుంది. అండ్ ఆ తర్వాత మీకు సంబంధించిన విలేజ్, మీ యొక్క మండల్, మీ యొక్క డిస్ట్రిక్ట్, మీ యొక్క స్టేటు, అండ్ తర్వాత మీ యొక్క పిన్ కోడ్, మీ యొక్క మెయిల్ ఐడి, ఈ డీటెయిల్స్ అయితే మీరు టైప్ చేయాల్సి ఉంటుంది యాజ్ పర్ మీ యొక్క ఓన్ అడ్రస్ ప్రకారం కమ్యూనికేషన్ కోసం పర్పస్ అయితే. సో మీరు ఇచ్చిన మొబైల్ నెంబర్ కావచ్చు, మెయిల్ ఐడి కావచ్చు, దీనికి సంబంధించి ఫర్దర్ అప్డేట్స్ అయితే వాళ్ళు సెండ్ చేయడం జరుగుతుంది. కాబట్టి మీ మొబైల్ నెంబర్కి వచ్చే మెసేజెస్ని అండ్ అదే మెయిల్కి వచ్చే మెసేజెస్ని మీరు ఎప్పుడైతే అబ్జర్వ్ చేస్తూ ఉండాలి. సో ప్రజెంట్ అయితే ఇక్కడ మాకు సంబంధించిన విలేజ్, మండల్ నేమ్, డిస్ట్రిక్ట్ నేమ్ అండ్ అదే స్టేట్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్, పిన్ కోడ్, మెయిల్ ఐడి అయితే కన్ఫర్మ్ చేసుకుంటున్నాం. వెయిట్ ఫర్ దట్. అండ్ వన్స్ ఈ విధంగా సో మీకు సంబంధించిన విలేజ్, మండల్, డిస్ట్రిక్ట్ అండ్ స్టేటు, పిన్ కోడ్, మెయిల్ ఐడి కన్ఫర్మ్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ మీ యొక్క నేషనాలిటీ అయితే కన్ఫర్మ్ చేసుకోవాలి. సో మీరు ఇండియానా, అదర్స్ అనేది అడుగుతుంది. సో మీరు ఇండియన్ అయితే ఇండియన్ అనేది, అదర్స్ అయితే అదర్స్ అయితే సెలెక్ట్ చేసుకోవాలి. యాక్చువల్గా అదర్స్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకున్నట్టయితే యూఆర్ నాట్ ఎలిజిబుల్ ఫర్ అప్లై అని అయితే రావడం జరుగుతుంది. సో ఇండియన్స్ అయినట్లయితే ఇక్కడ ఇండియన్ సంబంధించిన ఆప్షన్ పైన క్లిక్ చేయాలి. అండ్ తర్వాత వచ్చేసి డూ యూ బిలాంగ్స్ టు ఎన్సీసీ టైప్ అని అయితే అడుగుతారు. ఒకవేళ మీకు సో మీ యొక్క ఇంటర్మీడియట్లో కానీ డిగ్రీలో కానీ ఎన్సీసీ ఉన్నట్లయితే మీరు ఎస్ ఆప్షన్ అయితే ఇవ్వాల్సి ఉంటుంది. ఎన్సీసీ లేకపోతే నో ఆప్షన్ అయితే ఇవ్వాల్సి ఉంటుంది. ఇఫ్ మీరు ఎన్సీసీకి సంబంధించి ఎస్ ఆప్షన్ ఇచ్చినట్టయితే ఎన్సీసీలో టైప్ ఏంటని అయితే అడుగుతుంది. సో ఎన్సీసీకి సంబంధించి మీ టైప్ ఏదైతే ఉంటుందో దాన్ని దీంట్లో అయితే కన్ఫర్మ్ చేసుకోవాలి. సో మేము వచ్చేసి ఎన్సీసీకి సంబంధించిన వాళ్ళం కాదు. సో నో ఆప్షన్ అయితే క్లిక్ చేస్తున్నాం. అండ్ ఆ తర్వాత వచ్చేసి డూ యూ బిలాంగ్స్ టు డిఫెన్స్ పర్సనల్ అని అడుగుతుంటారు. ఒకవేళ మీరు డిఫెన్స్కి సంబంధించి వాళ్ళు అయినట్లయితే ఎస్ ఆప్షన్ ఇవ్వాల్సి ఉంటుంది. మేము వచ్చేసి నో. సో నో ఆప్షన్ అయితే ఇచ్చేస్తున్నాం.
అండ్ ఆ తర్వాత వచ్చేసి మీరు స్పోర్ట్స్ ఆర్ గేమ్స్కి సంబంధించి డిస్ట్రిక్ట్ లెవెల్లో కానీ సో స్టేట్ లెవెల్లో కానీ ఆడినట్లయితే దానికి సంబంధించిన ఆప్షన్స్ అయితే కన్ఫర్మ్ చేసుకోవాలి. సో మీరు ఎస్ అయినట్లయితే ఎస్ ఆప్షన్ ఇవ్వాలి, నో అయితే నో ఆప్షన్ అయితే ఇవ్వాల్సి ఉంటుంది. ఒకవేళ మీరు ఎస్ ఆప్షన్ ఇచ్చినట్లయితే దానికి సంబంధించి అదర్ డీటెయిల్స్ అయితే అడుగుతుంది, వాటికి సంబంధించిన డీటెయిల్స్ అయితే కన్ఫర్మ్ చేసుకోవాలి. సో నెక్స్ట్ వచ్చేసి డూ యూ బిలాంగ్స్ టు స్కౌట్స్ అండ్ గైడ్స్కి సంబంధించిన ఆప్షన్ అయితే ఉంటుంది. ఒకవేళ మీరు దీనికి సంబంధించిన వాళ్ళైతే ఎస్ ఆప్షన్ ఇవ్వాల్సి ఉంటుంది, ఒకవేళ సంబంధం లేనట్లయితే నో ఆప్షన్ ఇవ్వాలి. సో మాకు ఎటువంటి సో ఆప్షన్స్ అయితే లేదు కాబట్టి మేము నో ఆప్షన్ అయితే క్లిక్ చేసాము. అండ్ నెక్స్ట్ థింగ్ వచ్చేసి ఏంటంటే ఇక్కడ ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ డీటెయిల్స్ అయితే అడుగుతారు. సో మీరు ఫిఫ్త్ క్లాస్ నుంచి టోటల్గా మీ యొక్క ఎడ్యుకేషన్ అనేది మీ యొక్క ఫోర్త్ కావచ్చు, ఫిఫ్త్ కావచ్చు, సిక్స్త్ కావచ్చు, సెవెంత్ కావచ్చు అండ్ ఎయిత్ కావచ్చు, తర్వాత నైన్త్ కావచ్చు, తర్వాత మీకు సంబంధించిన స్కూల్ డీటెయిల్స్, ఇవి ఏ స్టేట్లో చేశారు వాటికి సంబంధించిన ఆప్షన్ అయితే మనం కన్ఫర్మ్ చేసుకోమని అయితే చెప్తుంది. ఇఫ్ మీరు సో మీ యొక్క టెన్త్ క్లాస్ కావచ్చు టోటల్ ఎడ్యుకేషన్ అనేది తెలంగాణలో చేస్తే తెలంగాణకు సంబంధించిన ఆప్షన్ క్లిక్ చేయాలి, అదర్ స్టేట్ అయితే అదర్ స్టేట్కి సంబంధించిన ఆప్షన్ అయితే క్లిక్ చేయాలి. సో మేము వచ్చేసి టోటల్గా ఫోర్త్ క్లాస్ నుంచి మా యొక్క డిగ్రీ వరకు కావచ్చు, ఇంటర్మీడియట్ వరకు కావచ్చు తెలంగాణలో కంప్లీట్ చేయడం జరిగింది. సో తెలంగాణ ఆప్షన్స్ అయితే ఇచ్చేస్తున్నాము. సో ఈ విధంగా మీరు ఫోర్త్ క్లాస్ నుంచి మీ యొక్క సెకండరీ స్కూల్ సర్టిఫికేట్ వరకు ఎక్కడైతే చేశారో ఆప్షన్స్ అయితే సెలెక్ట్ చేసుకోవాలి. సో మేము వచ్చేసి తెలంగాణ 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 అయితే ఇవ్వడం జరిగింది. వన్స్ ఈ విధంగా మనకు ఫోర్త్ క్లాస్కి సంబంధించిన తెలంగాణ ఆప్షన్, సిక్స్త్ క్లాస్ తెలంగాణ ఆప్షన్, ఎయిత్ క్లాస్ తెలంగాణ ఆప్షన్, టోటల్ ఎడ్యుకేషన్ సంబంధించి మీరు ఎక్కడైతే చేశారో ఆ స్టేట్ అనేది సెలెక్ట్ చేసుకోగానే నెక్స్ట్ మీరు ఏ డిస్ట్రిక్ట్లో చేశారనే ఆప్షన్ కూడా అడుగుతుంది, ఆ డిస్ట్రిక్ట్ అయితే చూజ్ చేసుకోవాలి. టోటల్గా మీకు ఫోర్త్ క్లాస్ నుంచి మీ యొక్క ఎస్ఎస్సీ వరకు మీ యొక్క డిస్ట్రిక్ట్స్ కూడా సెలెక్ట్ చేసుకోవాలి. సో ఈ విధంగా మీకు సంబంధించి ఫోర్త్ క్లాస్ నుంచి టోటల్గా ఎస్ఎస్సీ వరకు ఏ స్టేట్లో చేశారు, ఏ డిస్ట్రిక్ట్లో చేశారు అనేది మీరు కన్ఫర్మ్ చేసుకోగానే సో బై డిఫాల్ట్గా మీరు ఇచ్చిన డీటెయిల్స్ని బట్టి మీరు తెలంగాణకు లోకల్ నాన్ లోకల్ అనేది రావడం జరుగుతుంది. ఇక్కడ ఉస్మానియా యూనివర్సిటీ అని వచ్చినట్టయితే మీరు తెలంగాణకు లోకల్ అవుతారు, అదర్ ఆప్షన్ వచ్చినట్టయితే తెలంగాణకు నాన్ లోకల్ అవుతారు. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఫోర్త్ క్లాస్ అదర్ స్టేట్లో చేసి అండ్ అదే సిక్స్త్ క్లాస్ అదర్ స్టేట్లో చేసి, ఎయిత్ క్లాస్ అదర్ స్టేట్లో చేసి, ఇలా మీ యొక్క ఎడ్యుకేషన్ అనేది అదర్ స్టేట్లో చేస్తే సో ఇక్కడ నాన్ లోకల్ అనేది రావడం జరుగుతుంది. సో బేస్డ్ ఆన్ మీ స్కూలింగ్ని బట్టి మీకు లోకల్ నాన్ లోకల్ అనేది వాళ్ళు డిసైడ్ చేస్తారు. అండ్ నెక్స్ట్ థింగ్ హయ్యర్ క్వాలిఫికేషన్కి సంబంధించి ప్రజెంట్ మనం ఏదైతే ఈ యొక్క కోర్స్ చేస్తున్నామో దేనికి సంబంధించి మన యొక్క క్వాలిఫికేషన్స్ డీటెయిల్స్ అయితే కావాల్సి ఉంటుంది. సో ఫస్ట్ వచ్చేసి మీ యొక్క ఎస్ఎస్సీ డీటెయిల్స్, టెన్త్ క్లాస్ ఆర్ ఈక్వలెంట్ డీటెయిల్స్ అయితే కన్ఫర్మ్ చేసుకోవాలి. తర్వాత వచ్చేసి మీ యొక్క ఇంటర్మీడియట్ డీటెయిల్స్ అయితే కన్ఫర్మ్ చేసుకోవాల్సి ఉంటుంది. ఫస్ట్ వచ్చేసి మీరు టెన్త్ క్లాస్ ఏ బోర్డులో చేశారు, ఏ మీడియంలో చేశారు, ఏ డేట్లో పాస్ అయ్యారు, టెన్త్ క్లాస్ యొక్క హాల్ టికెట్ నెంబర్ ఏంటి అనేది ఈ థింగ్స్ అయితే మీరు కన్ఫర్మ్ చేసుకోవాలి. సో బోర్డ్ ఆఫ్ ది టెన్త్ క్లాస్ కానీ మీ మీడియం కానీ, డేట్ ఆఫ్ పాస్ కానీ, హాల్ టికెట్ కానీ మీ యొక్క ఎస్ఎస్సీ మెమోలో అయితే ఉంటుంది. ఆ థింగ్స్ అనేది అక్కడికి వెళ్ళి మీరు గ్యాదర్ చేసుకొని ఇక్కడ కన్ఫర్మ్ చేయాల్సి ఉంటుంది. సో ఇక్కడ మా యొక్క టెన్త్ క్లాస్ వచ్చేసి బోర్డ్ ఆఫ్ ది తెలంగాణలో అయితే కంప్లీట్ కావడం జరిగింది, స్టేట్ బోర్డ్ అనేది మనం చెప్పుకోవచ్చు. అండ్ ఆ తర్వాత మీడియం అనేది, సో మీ యొక్క టెన్త్ క్లాస్ అనేది తెలుగు మీడియంలో అయిందా, ఇంగ్లీష్ మీడియంలో అయిందా, ఉర్దూ మీడియంలో అయిందా అయితే కన్ఫర్మ్ చేసుకోవాలి. బేస్డ్ ఆన్ మీ మీడియం బట్టి అక్కడ కన్ఫర్మ్ చేసుకోవాలి. అండ్ డేట్ ఆఫ్ పాస్ అనేది మీ యొక్క ఎస్ఎస్సీ మెమోలో అయితే ఉంటుంది. తర్వాత మీ యొక్క హాల్ టికెట్ నెంబర్ కూడా ఎస్ఎస్సీ మెమో పైన ఉంటుంది, అక్కడికి వెళ్ళి అయితే డీటెయిల్స్ కన్ఫర్మ్ చేసుకోవాలి. అండ్ సేమ్ టైం మనకు సంబంధించి ఇంటర్మీడియట్, సో ఇంటర్మీడియట్ మీరు ఆల్రెడీ పాస్ అయ్యారా, ప్రజెంట్ రిజల్ట్ కోసం వెయిట్ చేస్తున్నారని అయితే కన్ఫర్మ్ చేసుకోవాలి. జస్ట్ ఇక్కడ మనం సెలెక్ట్ ఆప్షన్ పైన క్లిక్ చేయగానే మనకు అపియరింగ్ అని ఉంటుంది, పాస్డ్ ఉంటుంది. పాస్డ్ అంటే మీకు ఆల్రెడీ రిజల్ట్ వచ్చింది, సో మీకు రిజల్ట్లో పాస్డ్ అయిన ఉంటుంది పాస్ అని సెలెక్ట్ చేసుకోవాలి. సో లేదు ఒక సబ్జెక్ట్ బ్యాక్ లాగుంది, ఇంటర్మీడియట్ నెక్స్ట్ రిజల్ట్ కోసం వెయిట్ చేస్తున్నామంటే మీరు అపియరింగ్ కూడా పెట్టవచ్చు ఆప్షన్ అనేది. ప్రజెంట్ అయితే మేము పాస్ కాబట్టి పాస్ అనేది సెలెక్ట్ చేస్తున్నాం. సో వన్స్ మనం పాస్ అనేది సెలెక్ట్ చేసినట్టయితే సో మీ యొక్క మీడియం, మీ యొక్క బోర్డుకు సంబంధించిన ఇన్ఫర్మేషన్ అయితే కన్ఫర్మ్ చేసుకోవాల్సి ఉంటుంది. ఒకవేళ మీరు సో రిజల్ట్ కోసం వెయిట్ చేస్తున్నట్టయితే ఇక్కడ మీరు అపియరింగ్ అని సెలెక్ట్ చేసుకోవాలి. అండ్ ఏ బోర్డు రిజల్ట్ కోసం వెయిట్ చేస్తున్నారు, మీరు ఏ మీడియంలో ఇంటర్మీడియట్ కంప్లీట్ చేశారు, ఇంటర్మీడియట్ రిజల్ట్ కోసం వెయిట్ చేసే హాల్ టికెట్ నెంబర్ ఏదైతే ఉంటుందో అవి మనం కన్ఫర్మ్ చేసుకోవాలి. ఎనీవే సో మీ యొక్క పాస్డ్ ఇన్ఫర్మేషన్ కానీ, బోర్డ్ ఆఫ్ ది ఇంటర్మీడియట్ కానీ, మీడియం కానీ, హాల్ టికెట్ నెంబర్ అయితే మీ యొక్క సో ఇంటర్మీడియట్ మెమోలో అయితే ఉంటుంది. సో అక్కడికి వెళ్ళి మీరు గ్యాదర్ అయితే చేసుకోవాల్సి ఉంటుంది. సో మా యొక్క ఇంటర్మీడియట్ సంబంధించి ఏంటంటే సో ఇక్కడ పాస్ ఆల్రెడీ అయింది. అండ్ తర్వాత బోర్డ్ వచ్చేసి స్టేట్ బోర్డ్ అయితే ఇవ్వడం జరిగింది. అండ్ మీడియం అనేది, సో మీరు ఇంటర్మీడియట్ తెలుగు మీడియం అయితే తెలుగు మీడియం, ఇంగ్లీష్ మీడియం అయితే ఇంగ్లీష్ మీడియం, అదర్ మీడియంస్ అయితే అదర్ మీడియంస్ అనే ఆప్షన్ సెలెక్ట్ చేసుకోవాలి. సో మేము వచ్చేసి తెలుగు మీడియం. అండ్ తర్వాత సో మీరు ఇంటర్మీడియట్ ఏ డేట్లో అయితే పాస్ అయ్యారో ఆ డేట్కి సంబంధించి ఇక్కడ డేట్ అయితే మనం టైప్ చేయాల్సి ఉంటుంది మనకి ఇచ్చిన కాలంలో. తర్వాత వచ్చేసి మీ యొక్క ఇంటర్మీడియట్ హాల్ టికెట్ నెంబర్, మీకు మ్యాక్సిమం మార్క్స్ ఎన్ని, సో 1000 మార్క్స్ అయితే ఉంటాయి మనకి ఇంటర్మీడియట్కి, 1000 కానీ మీకు ఎన్ని వచ్చాయి అనేది ఇక్కడ టైప్ చేయాలి. వన్స్ ఈ డీటెయిల్స్ అనేది కన్ఫర్మ్ చేసుకోగానే పర్సంటేజ్ అనేది బై డిఫాల్ట్గా రావడం జరుగుతుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే మనకు సంబంధించి సెంటర్స్ యొక్క ప్రిఫరెన్స్ అయితే ఇవ్వాలి. సో మీరు ఎగ్జామ్ ఎక్కడైతే రాయాలనుకుంటారో సెంటర్ సెలెక్ట్ చేసుకోవాలి, సెంటర్ ప్రిఫరెన్స్ 1 అని, సెంటర్ ప్రిఫరెన్స్ 2 అని, సెంటర్ ప్రిఫరెన్స్ 3 అని. సో మనకి ఇక్కడ 3 సెంటర్స్ అనేది టోటల్గా తెలంగాణలో ఉన్న అన్ని సెంటర్స్ అయితే మనకి చూపిస్తాయి. మీరు ఎగ్జామ్ ఎక్కడైతే రాయాలనుకుంటారో సెలెక్ట్ చేసుకోవాలి. సో మేము వచ్చేసి ఇక్కడ రంగారెడ్డి అయితే ఫస్ట్ సెంటర్ పెట్టుకుంటున్నాము. అండ్ ఆ తర్వాత సెకండ్ సెంటర్ వచ్చేసి మీకు నియర్ బై ఏదైతే ఉంటుందో సెలెక్ట్ చేసుకోవాలి. జస్ట్ ఇక్కడ సెంటర్ ప్రిఫరెన్స్ పైన క్లిక్ చేయగానే మళ్ళీ మీకు నియర్ బై సెంటర్ ఏదైతే ఉంటుందో సెలెక్ట్ చేసుకోవడం ఛాన్స్ ఉంటుంది. సో మేము వచ్చేసి ఇక్కడ హైదరాబాద్ అయితే సెకండ్ సెంటర్ ఇచ్చేస్తున్నాము. అండ్ ఆ తర్వాత సో మనం థర్డ్ సెంటర్ కూడా చూజ్ చేసుకోవాలి. సో ఒకసారి సెలెక్ట్ చేసుకున్న సెంటర్ మరొకసారి సెండ్ చేసుకోవడానికి అయితే ఛాన్స్ ఉండదు, మీరు డిఫరెంట్ డిఫరెంట్ సెంటర్స్ అయితే ఇవ్వాల్సి ఉంటుంది. సో ఈ విధంగా మాకు నియర్ బై ఉన్న సెంటర్స్ ప్రకారం ఫస్ట్ వచ్చేసి రంగారెడ్డి, తర్వాత హైదరాబాద్, తర్వాత వచ్చేసి నల్గొండ సెంటర్స్కి అయితే ప్రయారిటీ ఇవ్వడం జరిగింది.
అండ్ వన్స్ మన యొక్క సెంటర్స్ అనేది సెలెక్ట్ చేసుకోవడం కంప్లీట్ అయిన తర్వాత సో మీరు మీ యొక్క ఫోటో సిగ్నేచర్ అయితే అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. సో ఫోటో అప్లోడ్ చేయడం కోసం ఇక్కడ చూస్ ఫైల్ అనే ఆప్షన్ అయితే ఉంటుంది. చూస్ ఫైల్ పైన క్లిక్ చేసి మీరు స్కాన్ చేసి రెడీగా పెట్టుకున్న మీ యొక్క పాస్ఫోటో అయితే అప్లోడ్ చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ సో ఇక్కడ ఫోటో అనేది అప్లోడ్ చేయాలంటే ఈ విధంగా చూస్ ఫైల్ పైన క్లిక్ చేయాలి. సో మీడియా అనేది మీరు ఎక్కడైతే దాన్ని సేవ్ చేశారో ఆ ఫోల్డర్కి అయితే వెళ్ళాల్సి ఉంటుంది. సో మేము ఫోటో అనేది ఎడిట్ చేసుకోవడం జరిగింది. ఈ విధంగా మీరు ఫోటో అనేది ఎడిట్ చేసుకున్న తర్వాత జస్ట్ ఇక్కడ ఫోటోకి సంబంధించిన ఆప్షన్ పైన క్లిక్ చేయాల్సి ఉంటుంది. అండ్ వన్స్ మనం క్లిక్ చేయగానే ఈ విధంగా ఫోటో అయితే మనకి ఇక్కడ అప్లోడ్ కావడం జరుగుతుంది. అండ్ ఇక్కడ అప్లోడ్ చేసే ఫాస్ట్ ఫోటో ఏదైతే ఉంటుందో మనకు 50 KB కంటే తక్కువగా ఉండేటట్టు మీరైతే సెట్ చేసుకోవాల్సి ఉంటుంది. సో 50 KB కంటే తక్కువగా ఉండేటట్టు ఏ విధంగా సెట్ చేయాలి అనేది ప్రీవియస్లో మేము డీటెయిల్ వీడియో చేయడం జరిగింది. ఆ వీడియో చూస్తూ మీరు ఇక్కడ మీ యొక్క ఫాస్ట్ ఫోటో అయితే అప్లోడ్ చేయొచ్చు. అండ్ తర్వాత వచ్చేసి ఇక్కడ జస్ట్ మనం చూస్ ఫైల్ పైన క్లిక్ చేసి స్కాన్ చేసి రెడీగా పెట్టుకున్న మన యొక్క సిగ్నేచర్ అయితే అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. సిగ్నేచర్ కూడా వచ్చేసి మనకు 30 KB కంటే తక్కువగా ఉండేటట్టు సెట్ చేసుకోవాలి. అండ్ వన్స్ మనం చూస్ ఫైల్ పైన క్లిక్ చేసి మళ్ళీ మనం ఏ ఫోల్డర్లో అయితే దాన్ని సేవ్ చేసామో ఆ ఫోల్డర్కి అయితే వెళ్ళాల్సి ఉంటుంది. సిగ్నేచర్ అయితే ఇక్కడ మేము కన్వర్ట్ చేసుకోవడం జరిగింది. అండ్ వన్స్ మనం అప్లోడ్ చేయగానే ఈ విధంగా మనం పర్ఫెక్ట్గా అక్కడ ఇచ్చిన రిక్వైర్డ్ సైజ్లోకి అప్లోడ్ చేసినట్టే మన యొక్క ఫోటో ప్రివ్యూ చూపిస్తుంది అండ్ సిగ్నేచర్ ప్రివ్యూ అయితే చూపిస్తుంది. ఇన్ కేస్ మీరు అప్లోడ్ చేసే ఫోటో జేపీజీ ఫార్మాట్లో లేకున్నా లేదా వాటి సైజ్ అనేది 50 KB కంటే ఎక్కువగా ఉన్నా 30 KB కంటే ఎక్కువగా ఉన్నా వాటి యొక్క ప్రివ్యూ అయితే డిస్ప్లే అవ్వదు. సో ఇది ఏ విధంగా కన్వర్ట్ చేసుకోవాలని మేము ప్రీవియస్లో డీటెయిల్ వీడియో చేయడం జరిగింది. ఆ వీడియో డిస్క్రిప్షన్లో ఇచ్చేస్తాం. దాని చూసి మీరు ఈజీగా మొబైల్ ద్వారా మీ యొక్క ఫోటోని అండ్ సిగ్నేచర్ని రిక్వైర్డ్ సైజ్లోకి అయితే కన్వర్ట్ చేసుకోవచ్చు. అండ్ ఆ తర్వాత మనం ఇలా స్క్రోల్ చేసినట్టే సో మనకి ఇక్కడ డిక్లరేషన్ బాక్స్ అయితే ఉంటుంది. దీంట్లో మనం టిక్ మార్క్ చేసుకోవాల్సి ఉంటుంది. అండ్ వన్స్ మనం టిక్ మార్క్ చేసుకున్న తర్వాత మనకి ఇక్కడ సేవ్ ఆప్షన్ అయితే ఉంటుంది. సేవ్ ఆప్షన్ పైన క్లిక్ చేసి మన డీటెయిల్స్ అయితే ఒకసారి సేవ్ చేసుకోవాలి. అండ్ వన్స్ మనం సేవ్ చేసుకోగానే ఈ విధంగా యువర్ అప్లికేషన్ టెంపరీ సేవ్డ్ అనేది చూపిస్తుంది. జస్ట్ ఇక్కడ క్లోజ్ ఆప్షన్ పైన క్లిక్ చేయాలి. అండ్ ఆ తర్వాత మనం ఇప్పటివరకు ఏ డీటెయిల్స్ అయితే ఫిల్ చేసామో ఈచ్ అండ్ ఎవరీ డీటెయిల్స్ అయితే మీరు వెరిఫై చేసుకోవాలి. టోటల్గా మనం ఇప్పటివరకు ఫిల్ చేసినాయని సో క్యాండిడేట్కి సంబంధించిన డీటెయిల్స్ కావచ్చు. క్యాండిడేట్ యొక్క మదర్ నేమ్, ఫాదర్ నేమ్, డేట్ ఆఫ్ బర్త్, మీ యొక్క మొబైల్ నెంబర్, ఆధార్ కార్డు, మీ యొక్క కేటగిరీ, సో మీ యొక్క జెండర్, మీ యొక్క ఐడెంటిఫికేషన్ మార్క్స్, మీ యొక్క సో డిస్ట్రిక్ట్ సంబంధించి కానీ, విలేజ్ సంబంధించి కానీ, అడ్రస్ కానీ, తర్వాత మీకు సంబంధించి స్పోర్ట్స్ స్పెషలైజేషన్, డిఫెన్స్ స్పెషలైజేషన్, ఎన్సీసీ స్పెషలైజేషన్స్ ఇలాంటివి కానీ, అండ్ మీ యొక్క ఎడ్యుకేషనల్ డీటెయిల్స్ సంబంధించి 4th క్లాస్ నుంచి 10th క్లాస్ వరకు ఎక్కడెక్కడ చదివారు, ఏ డిస్ట్రిక్ట్లో చదివారు, ఏ స్టేట్లో చదివారు అనే ఇన్ఫర్మేషన్, తర్వాత మీకు ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ సంబంధించి లైక్ ఎస్ఎస్సీకి సంబంధించిన ఇన్ఫర్మేషన్ కావచ్చు, ఇంటర్మీడియట్ సంబంధించిన ఇన్ఫర్మేషన్ కావచ్చు, అండ్ ఆ తర్వాత సో మీకు సంబంధించిన ఎగ్జామినేషన్ సెంటర్స్ యొక్క ప్రియారిటీ కావచ్చు, మీ యొక్క ఫోటో కావచ్చు, సిగ్నేచర్ కావచ్చు, అన్ని పర్ఫెక్ట్గా ఉన్నాయా లేదా అనేది ఒకసారి వెరిఫై చేసుకోవాలి. అండ్ వెరిఫై చేసుకోవడం కంప్లీట్ అయిన తర్వాత సో మనకి ఇక్కడ డిక్లరేషన్ బాక్స్లో టిక్ మార్క్ అనేది చేసుకొని జస్ట్ ప్రివ్యూ అండ్ సబ్మిట్ పైన క్లిక్ చేయాలి. వన్స్ మనం ప్రివ్యూ అండ్ సబ్మిట్ పైన క్లిక్ చేయగానే సో ఇప్పటివరకు మనం ఏ డీటెయిల్స్ అయితే ఫిల్ చేసామో వాటికి సంబంధించిన ప్రివ్యూ అయితే మనకు క్లియర్గా డిస్ప్లే కావడం జరుగుతుంది. అండ్ వన్స్ మన డీటెయిల్స్ అన్ని కన్ఫర్మ్ చేసుకొని ప్రివ్యూ అండ్ సబ్మిట్ పైన క్లిక్ చేయగానే నెక్స్ట్ టాబ్లో ఈ విధంగా మనకు సంబంధించిన అప్లికేషన్ ఫామ్ యొక్క ప్రివ్యూ అయితే డిస్ప్లే అవుతుంది. మీరు క్లియర్గా ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ అయితే వెరిఫై చేసుకోవాల్సి ఉంటుంది. అండ్ వెరిఫై చేసుకున్న తర్వాత మనం ఫైనల్ సబ్మిషన్ అయితే చేయాల్సి ఉంటుంది. ఫస్ట్ థింగ్ వచ్చేసి మీకు సంబంధించిన మీ యొక్క క్వాలిఫికేషన్, మీ యొక్క ఆధార్ కార్డ్ నెంబర్, మీ యొక్క నేము, ఫాదర్ నేము, మదర్ నేము, డేట్ ఆఫ్ బర్త్, మీ మొబైల్ నెంబర్, సో కమ్యూనిటీ, ఇలా టోటల్ థింగ్స్ మనం ఇప్పటివరకు ఏ డీటెయిల్స్ అయితే ఫిల్ చేసామో ఆ డీటెయిల్స్ అన్నీ ఉంటాయి. తర్వాత మీ యొక్క ఎడ్యుకేషన్కి సంబంధించి 4th క్లాస్ నుంచి 10th క్లాస్ వరకు మీ యొక్క స్టేట్ ఏంటి, డిస్ట్రిక్ట్ ఏంటి అనే ఇన్ఫర్మేషన్ ఉంటుంది. అండ్ తర్వాత మీకు ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ సంబంధించి 10th క్లాస్ ఎప్పుడు పాస్ అయ్యారు, హాల్ టికెట్ నెంబర్ ఎంత, ఏ బోర్డులో పాస్ అయ్యారు, ఇంటర్మీడియట్ ఎప్పుడు పాస్ అయ్యారు, సో దానికి సంబంధించి ఎన్ని మార్క్స్ వచ్చాయని ఇన్ఫర్మేషన్ ఉంటుంది. అండ్ మీరు ఇచ్చిన సెంటర్స్ ప్రియారిటీస్ సంబంధించి ఫస్ట్ ఏ సెంటర్ ఇచ్చారు, సెకండ్ ఏ సెంటర్ ఇచ్చారు, థర్డ్ ఏ సెంటర్ ఇచ్చారు, మీరు అప్లోడ్ చేసిన ఫోటో, సిగ్నేచర్ ఇలా టోటల్గా అయితే డిస్ప్లే అవుతుంది. సో ఈ థింగ్స్ అన్ని మనం వెరిఫై చేసుకున్న తర్వాత జస్ట్ ఇక్కడ మనకు ఏదైనా చేంజెస్ ఉన్నట్లయితే, అంటే మీరు వెరిఫికేట్ చేసుకున్న తర్వాత ఏదైనా మిస్టేక్స్ ఉంటే ఇక్కడ మోడిఫై అనే ఆప్షన్ అయితే ఉంటుంది. దీనిపైన క్లిక్ చేసి మళ్ళీ మీరు బ్యాక్ వెళ్ళేసి ఏదైతే రాంగ్ ఉంటుందో దాన్ని మీరు కరెక్షన్ అయితే చేసుకోవాల్సి ఉంటుంది. అండ్ వన్స్ మనం కరెక్షన్ చేసుకున్న తర్వాత సేమ్ ప్రాసెస్, మళ్ళీ సేవ్ పైన క్లిక్ చేయాలి, డీటెయిల్స్ అన్ని సేవ్ కావడం జరుగుతుంది. అండ్ ఆ తర్వాత మనం సో ఇక్కడ సబ్మిట్ అండ్ ప్రివ్యూ ఆప్షన్ పైన క్లిక్ చేయాల్సి ఉంటుంది. సో సబ్మిట్ అండ్ ప్రివ్యూ ఆప్షన్ పైన క్లిక్ చేయగానే మళ్ళీ ఈ విధంగా మనకు ప్రివ్యూ అనేది డిస్ప్లే అవుతుంది. సో అప్పుడు మీ డీటెయిల్స్ మళ్ళీ ఒకసారి వెరిఫై చేసుకొని సో మీరు కరెక్షన్ చేసుకున్న థింగ్స్ అనేది చేంజ్ అయినా లేదా అనేది చూసిన తర్వాత కన్ఫర్మ్ అండ్ ప్రీజ్ ఆప్షన్ పై అయితే క్లిక్ చేయాలి. సో ప్రజెంట్ అయితే సో మా యొక్క అప్లికేషన్ ఫామ్ ప్రివ్యూలో ఎటువంటి మిస్టేక్స్ అయితే లేవు. సో ఇక్కడ మేము కన్ఫర్మ్ అండ్ ప్రీజ్ ఆప్షన్ పైన క్లిక్ చేస్తున్నాము. సో వన్స్ మనం కన్ఫర్మ్ అండ్ ప్రీజ్ ఆప్షన్ పైన క్లిక్ చేసిన తర్వాత మనం ఎడిట్ చేసుకోవడానికి అయితే అవకాశం ఉండదు. కాబట్టి సో ఏదైనా మిస్టేక్స్ ఉన్నట్లయితే ఫస్ట్ మీరు ఈ యొక్క అప్లికేషన్ ప్రివ్యూలోనే వెరిఫై చేసుకోవాల్సి ఉంటుంది. అండ్ ఆ తర్వాత మీరు కన్ఫర్మ్ అండ్ ప్రీజ్ ఆప్షన్ పైన క్లిక్ చేయాలి. ప్రజెంట్ అయితే మా దాంట్లో ఎటువంటి మిస్టేక్స్ లేవు. సో మేము ఇక్కడ కన్ఫర్మ్ అండ్ ప్రీజ్ ఆప్షన్ పైన క్లిక్ చేస్తున్నాము. వెయిట్ ఫర్ దట్. అండ్ వన్స్ ఈ విధంగా కన్ఫర్మ్ అండ్ ప్రీజ్ ఆప్షన్ పైన క్లిక్ చేయగానే నెక్స్ట్ టాబ్లో ఈ విధంగా యువర్ అప్లికేషన్ ఫామ్ కన్ఫర్మ్డ్ సక్సెస్ఫుల్లీ అని చెప్పిస్తుంది. అండ్ ప్లీజ్ నోట్ యువర్ కరస్పాండెంట్ రిజిస్ట్రేషన్ నెంబర్ అయితే రావడం జరుగుతుంది. సో ఈ రిజిస్ట్రేషన్ నెంబర్ అయితే మీరు నోట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఫర్దర్గా మనకు సంబంధించిన ఈ యొక్క సో టీటీసీ ఆర్ డిప్లొమా ఎలిమెంటరీ ఎడ్యుకేషన్ సంబంధించిన ఎంట్రన్స్ టెస్ట్ యొక్క హాల్ టికెట్ డౌన్లోడ్ చేసుకోవడం కానీ ఫర్దర్ ప్రాసెస్ కోసం ఈ రిజిస్ట్రేషన్ నెంబర్ అయితే మనకు అవసరం వస్తుంది. సో అది నోట్ చేసి పెట్టుకోవాలి. జస్ట్ ఇక్కడ మనకు ప్రింట్ అప్లికేషన్ ఆప్షన్ అయితే ఉంటుంది. ఈ ఆప్షన్ పైన క్లిక్ చేసి మీకు సంబంధించిన అప్లికేషన్ ఫామ్ను అయితే ప్రింట్ తీసుకోవాల్సి ఉంటుంది.
అండ్ వన్స్ మనం ఫ్రంట్ అప్లికేషన్ ఫామ్ పైన క్లిక్ చేయగానే నెక్స్ట్ టాబ్లో ఈ విధంగా సో గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణకు సంబంధించి తెలంగాణ డిప్లొమా ఇన్ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్ ఆర్ డిప్లొమా ఇన్ ప్రీ స్కూల్ ఎడ్యుకేషన్ సంబంధించి కామన్ ఎంట్రన్స్ టెస్ట్ యొక్క డీటెయిల్స్ అయితే ఉంటుంది. ఆన్లైన్ అప్లికేషన్ ఫామ్ అని చెప్పేసి మనకు 2024 ఇన్ఫర్మేషన్ ఉంటుంది. సో తర్వాత మీరు ఇప్పటి వరకు ఫిల్ చేసిన ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ డీటెయిల్స్ అయితే మనకు డిస్ప్లే అవడం జరుగుతుంది. ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ అయితే వెరిఫై చేసుకోవాలి. అండ్ రైట్ సైడ్ కార్నర్లో క్యాండిడేట్ యొక్క ఫోటో సిగ్నేచర్ అయితే ఉంటుంది, అవి పర్ఫెక్ట్గా ప్రివ్యూ అయ్యాయా లేదా అనేది కూడా వెరిఫై చేసుకోవాలి. అండ్ ఆ తర్వాత మనం స్క్రోల్ చేసినట్టయితే డౌన్లో మనకి ఈ విధంగా జస్ట్ ప్రింట్ ఆప్షన్ అయితే ఉంటుంది. ప్రింట్ ఆప్షన్ పైన క్లిక్ చేసి సో మీకు సంబంధించిన ఈ యొక్క సో ఎంట్రన్స్ టెస్ట్ అప్లికేషన్ ప్రింట్ అయితే తీసుకోవాల్సి ఉంటుంది. సో ఇది ప్రజెంట్ మనకు సంబంధించి టోటల్ స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ అయితే. సో ఈ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్టయితే మన వీడియో లైక్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని ఫాలో అవుతుండండి, కొద్ది మిత్రులకు షేర్ చేయండి. ఆల్ ది బెస్ట్ ఆల్. అండ్ అదేవిధంగా సో ఈ యొక్క డైట్ సెట్కి సంబంధించి మీకు ఎటువంటి డౌట్స్ ఉన్నా కూడా మన యొక్క కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేయండి. ఈచ్ అండ్ ఎవ్రీ టాపిక్ పైన మేము డీటెయిల్ వీడియో చేయడం కానీ మీ కామెంట్స్ని దృష్టిలో ఉంచుకొని డీటెయిల్ రిప్లై ఇవ్వడం కానీ అయితే చేస్తాము. సో ఇది ప్రజెంట్ మన అప్డేట్ అయితే. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.